ఏపీలో ముందస్తు ఎన్నికలు రావన్నారు మంత్రి జోగి రమేష్. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ జరుగుతుందన్నారు. చంద్రబాబు ముందస్తు డ్రామాలు మొదలు పెట్టాడన్న ఆయన పచ్చ కామర్ల వాళ్ళకు అంతా పచ్చగా కనిపిస్తున్నట్లుగా ఉందన్నారు. చంద్రబాబు యనమల తమ ఆస్తులపై సిబిఐ విచారణకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. కేసులో స్టే తెచ్చుకోకుండా ఉండగలరా అంటూ ప్రశ్నించారు. బురద చల్లాలని చూసినా రేపు జరిగేది 2024 ఎన్నికల్లో వన్ సైడ్ వార్. 175 స్థానాలకు 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుపి మోగించబోతా ఉంది. ముందస్తు రాదు, నీ బొందస్తు రాదు చంద్రబాబు నాయుడు. ఎన్నికలు ఏ టైంలో రావాలో ఆ టైంలోనే వస్తాయి. నువ్వు కళ్ళగన్నంత మాత్రాన నువ్వు పగట వేసగాడు అని చెప్పేసి ప్రజలు పిచ్చోళ్ళా. చంద్రబాబు నాయుడు పాపంలో ఆ పాపానికి ఆ వెన్నుపోటుకి వెన్నుపోటు చంద్రబాబు నాయుడు పొడిస్తే ఆ పదునైన కత్తి మాత్రం ఈ యనమల రామకృష్ణుడే. చంద్రబాబు నాయుడికి యనమల రామకృష్ణుడికి మీ ఆస్తుల మీద చంద్రబాబు నాయుడు యనమల రామకృష్ణుడు ఆస్తుల మీద సిబిఐ ఎంక్వైరీ కోరటానికి మీరు సిద్ధమేనా?